జీఎం సింగరేణి అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఎస్పీ ఆఫీస్కి తాళం వేయించారని బీఎస్పీ మహిళా నాయకులు ఆరోపించారు. 800 క్వార్టర్స్ను అధికార పార్టీ నాయకులతో కలిసి సింగరేణి అధికారులు అమ్ముకున్నారని మండిపడ్డారు. దళిత బంధు వచ్చిన మహిళా నాయకురాలు 3 క్వార్టర్స్ను కబ్జా చేసినా జీఎం పట్టించుకోలేదన్నారు. బీఎస్పీ పార్టీ ఆఫీస్కి 2 వైపులా మిగతా రాజకీయ పార్టీల ఆఫీసులు ఉన్నా పట్టించుకోకుండా బీఎస్పీ పార్టీ ఆఫీస్ను లక్ష్యంగా చేసుకున్న మందమరి ఏరియా సింగరేణి జీఎం బీఎస్పీ పార్టీ కార్యాలయాన్ని మూసివేయించడం దారుణమన్నారు. 800 కోటర్లు కబ్జాలో ఉన్నాయి, మరి వీటి మీద లేనటువంటి శ్రద్ధ మరి జీఎం గారికి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి కావచ్చు, అదేవిధంగా మరి మేడిపల్లి సంపతికి కావచ్చు. మరి వీళ్ళు కోటర్లను అమ్ముకుంటున్నారు, కోటర్లను అమ్ముకుంటున్నారు, కానీ మేము మా స్వార్థాని కోసం కాకుండా అదేవిధంగా పార్ట్ ఆఫీస్ కోసం అని చెప్పేసి మేము ఒక కోటర్ను చూసుకొని ఆ యొక్క కోటర్లో ఉంటే మరి ఈరోజు వచ్చి మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి వచ్చి తాళం వేసుకోవడం జరిగింది. మేము జీఎం గారిని ఒకటే అడుగుతున్నాం, ఈ 800 కోటర్లు ఎట్లా కబ్జా అయినాయి, ఎట్లా అమ్ముకున్నారు, మరి టీఆర్ఎస్ నాయకులకు ఎట్లా ఒక్కొక్కరు 5-6 కోటర్లను కబ్జా చేసుకొని మిగతా కోటర్ల కోసం మరి 50,00,000 తీసుకొని మరి ఆ కోటర్లను కబ్జా చేసి ఎట్లిస్తున్నారు. మరి 800 కోటర్ల ఒక లిస్టును తీసుకొచ్చి జీఎం గారికి గతంలో చూపెట్టడం జరిగింది. అమ్మ ఈ అన్నిటి మీద మేము మరి సర్వే చేస్తాం, మేము తెలుసుకోగలుగుతామని చెప్పేసి చెప్పినటువంటి జీఎం గారికి తెలియజేస్తా ఉన్నాం. మేము పార్ట్ ఆఫీస్ కోసమే మాత్రమే మేము కోటర్ను చూసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పార్టీలకు ఉన్నటువంటి కోటర్స్ ఏవైతే ఉన్నాయో, అదే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఆ పార్టీలను ఆ పార్టీల వాళ్ళకు ఉన్నటువంటి కోటర్లను ఖాళీ చేయకుండా మరి మా కోటర్ను ఖాళీ చేసే వెనకాల ఏముంది? మరి మీకు ఎవరు చెప్పిండ్రు? మరి ఎమ్మెల్యే బాలకృష్ణమని కాల్ చెప్పిమన్నాడా? మరి మీరు భయపడుతున్నారా? మరి దౌర్జన్యం చేస్తున్నారా? ఈ 800 కోటర్ల లిస్ట్ ఏదైతే ఉన్నదో ఆ లిస్టు జీఎం గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు కోటర్లు అమ్ముకుంటున్నారు, మరి దీనికోసం బహుజన సమాజ్ పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం. మరి మేము మా స్వార్థాని కోసం కాదు, మేము ఉండడం కోసం కాదు. జీఎం గారు ఖచ్చితంగా దీని మీద మరి టీఆర్ఎస్ పార్ట్ ఆఫీసు అక్కడే ఉంది, మరి వాళ్ళందరి ఓటర్ల మీద లేనటువంటి ఇంట్రెస్ట్, మరి ఒక బహుజన సమాజ్ పార్టీ కోసమే ఒక ఆఫీస్ చూసుకుంటే మరి ఆ ఆఫీస్కు లాక్ వేయడం అనేది దిక్కుసేట్ అని చెప్పేసి మరి జీఎం గారికి తెలియజేస్తా ఉన్నా. కనీసం మానవత్వం కూడా లేకుండా మీకు ఒక 100 కాల్స్ చేస్తే కూడా మీరు లిఫ్ట్ చేయనటువంటి జీఎం గారిని తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మందమరి మండలంలో 800 కోటర్లు కబ్జా అయితే మీరు నిద్రపోతున్నారా అని చెప్పేసి అడుగుతున్నా. మీ టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబ్జాలు చేసి వాళ్ళు 100,00,000కు 50,000కు మరి ఆ ఒక కోటర్లను వాళ్ళు అమ్ముకుంటేనేమో మీకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ లేదు. మేము కోటర్ ఒక లిస్టు తీసుకొచ్చిస్తే మీకు కనీసం వాళ్ళ కోసం ఇంక్వైరీ కూడా మీరు పెట్టలేదు. అలాంటప్పుడు మేము జీఎం గారిని అడుగుతున్నాం, ఒక్క బహుజన సమాజ్ పార్టీ ఒక పార్ట్ ఆఫీసే మీకు కనబడ్డది, మిగతా పార్టీల ఆఫీసులు కనబడలేదా? మరి ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి భయమవుతుందా? మరి టీఆర్ఎస్ నాయకులకు భయమవుతుందా? బీఎస్పీ అంటే కనీసం సిగ్గు ఉండాలి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీని తెలియజేస్తా ఉన్నాం. మానవత్వం లేనటువంటి వాళ్ళు మీరు మాకు భయపడుతున్నారు అని చెప్పేసి తెలియజేస్తాం. డబుల్ బెడ్రూమ్లు అమ్ముకుంటారు, కోటర్లు అమ్ముకుంటారు, మరి ఈ కోటర్లు కబ్జా చేస్తారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత అవినీతి జరుగుతుంది, బీఎస్పీ బాధన సమాజ్ పార్టీ అంటేనే భయం అవుతుంది, భయపడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి తెలియజేస్తా ఉన్నా, నేను కనుక మరి ఇప్పటి వరకు నాకు చాలా ఓపిక ఉన్నది బాధన సమాజ్ పార్టీకి, ఆ ఓపిక నప్పించిన తక్షణమే ఈ యొక్క మరి మండలంలో ఏం చేయడానికైనా సిద్ధమే. మీ అవినీతులన్నీ బయట పట్టడానికి సిద్ధమే. మరి అదేవిధంగా మేడిపల్లి సంపద అనే వ్యక్తి మరి అయినా దొంగతనంగా 5-6 కోటర్లు కబ్జాలు చేసుకొని అమ్ముకోవచ్చు. మరి అదేవిధంగా 800 కోటర్ లిస్టు ఇస్తే కూడా జీఎం గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఒక బహుజన సమాజ్ పార్టీ యొక్క పార్ట్ ఆఫీస్కు మా
ఉండాలని మరి జీఎం గారు అంటున్నారు బాల్కసుమన్ చెప్పినడ బాల్కసుమన్ కబర్దా తెలియజేస్తామన్న బౌదర్ సమాజ్ పార్టీ తోడి పెట్టుకోవద్దు మీ అవినీతి అక్రమాలు మొత్తం బయటపెట్టడానికి బౌదర్ సమాజ్ పార్టీ ముందుకు వస్తున్నారు మీరు భయపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము దేనికైనా సిద్ధమే మీ అవినీతి మొత్తం బయటపెడతాం ఈ పోటల్లన్ని బయటపెడతాం మీ కబ్జాలు మీ దందాలు మొత్తం బయటపెడతామని చెప్పేసి బౌదర్ సమాజ్ పార్టీ నుండి తెలియజేస్తాము జై భీమ్ జై భీమ్ జై భీమ్।